Shoba. చాపురం పంచాయతీ గోవిందపురం గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్. ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం పంచాయతీ గోవిందపురం గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ ఇంటింటికి ప్రజాగణం సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చాపురం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అల్లు నరసయ్య, మాజీ ఎంపీటీసీ మట్ట ఆనంద్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం ప్రగతి భవన్ పలాసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి సీదిరప్పలరాజు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీదిరి మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఉత్తర్వులు చూశామని, వాలంటీర్లు ఎవరూ పింఛన్లు పంచరాదు, మొబైల్ ఫోన్లు సచివాలయాలకు అందించాలని, వాలంటీర్లు ఎవరూ సేవలు అందించరాదని దాని సారాంశమని మంత్రి సీదిరప్పలరాజు అన్నారు. వాలంటీర్లపై కంప్లైంట్ ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ చౌదరి అని, ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరి గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండేవారని, ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు కోసం మాత్రమే పనిచేసేవాడని మంత్రి తెలిపారు. హాజరైనటువంటి పాత్రిక మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు చూసాం. వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు, వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మొబైల్స్ని సచివాలయాల్లో డిపాజిట్ చేసి వాళ్ళెవరు కూడా సేవలు అందివ్వకూడదు అన్నటువంటిది దాని సారాంశం. దీని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ చౌదరి. ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనేటటువంటి ఆయన గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు, ఆయన ఎస్సీసీగా ఉన్నాడు. ఆయన చంద్రబాబు హయాంలో 2018లో ఎస్ఈసీగా నియమితులై ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేశారు. మనందరం కూడా చూసాం. మనం గతంలో మన రాష్ట్రంలో జరగవలసిన ఎన్నికలను సైతం ఆపిన వ్యక్తి ఈ రమేష్ చౌదరి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, గతంలో ఎన్నో ఇబ్బందులు ప్రజలకు పెట్టాడని ఈ విషయం అందరికీ తెలుసని మంత్రి సీదిరి అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇదే వాలంటీర్లు చైల్డ్ ట్రాఫికింగ్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, వాలంటీర్ల కోసం చులకనగా చూడడం మనం చూసామని, చంద్రబాబు నాయుడు ఇదే వాలంటీర్లను మూటలు మోసేవారని, తలుపులు తట్టి మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు అయిపోయి మరొక 5 రోజుల్లో వారం రోజుల్లో పోలింగ్ జరిగిపోతుంది అనగా, ఇంకా భారతదేశంలోనే సిగ్నిఫికెంట్ కేసులు లేని సందర్భంలో ఎన్నికను పూర్తిగా ఆయన ఆపేశాడు. ఆయన ఆ రోజే మనం చెప్పాం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం, ఈయన కేవలం ఒక పార్టీ బయాస్తో పనిచేస్తున్నాడు. ఈయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి అన్నటువంటి ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ రోజు మనం చెప్పాం. ఆ తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కూడా మన అందరం కూడా చూసాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, మరి ఆయన అవగాహన మాట్లాడారో అవగాహన లేక మాట్లాడారో, మరి స్క్రిప్ట్ లో అలాగే యాజ్ ఇట్ ఈస్ గా రాసిస్తే యాజ్ ఇట్ ఈస్ గా అది మాట్లాడారో తెలియదు, కానీ చైల్డ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు అన్నారు. 1వ తేదీ వస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దకు తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చి, ప్రతి సంక్షేమ పథకం ముందస్తుగా ఇంటికెళ్ళి ఈకేవైసీ చేయించుకొని క్రెడెన్షియల్స్ తీసుకొని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పనిచేయడమే నేరమా? వాళ్ళనేమో మీరు టెర్రరిస్టులు అంటారా? వాళ్ళనేమో మీరు ఉగ్రవాదులు అంటారా? వాళ్ళనేమో మీరు విమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారని అంటారా? చంద్రబాబు అయితే మరీ అన్యాయం, మూట్లు మోసే ఉద్యోగం అన్నాడు, జనం పూట వెళ్ళి తలుపు కొడుతున్నారు, ఇంట్లో లేడీస్ ఉంటే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా అన్నాడు చంద్రబాబు. నిజంగా దౌర్భాగ్యం అయింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం చంద్రబాబు. చంద్రబాబు నాయుడు పాలనలో అవ్వాతాతలకు సరైన పింఛను ఇవ్వకపోగా జనభూమి కమిటీ సభ్యుల వద్ద మోకరిల్లి చేతులు కట్టుకునేలా చేశాడని, అధికారం కోసం ఆర్భాటం తప్ప చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అటువంటప్పుడు చంద్రబాబుకి అధికారం దేనికని మంత్రి ప్రశ్నించారు. విద్య, వైద్య మరియు పారిశ్రామిక రంగాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే 14 ఏళ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఏముందని ప్రశ్నించారు. అవ్వాతాతల ఉసురు నీకు తప్పకుండా తగులుతుందని, మరో 15 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రం శాశ్వతంగా మన రాష్ట్రంలో రూపుమాపేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని మంత్రి సీదిరి పిలుపునిచ్చారు. చంద్రబాబును ఒకసారి గుర్తు తెచ్చుకో, నీ దరిద్ర పాలనలో అవ్వాతాతలు కిలోమీటర్ల తరబడి నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. నీ దరిద్ర పాలనలో గంటలు గంటలు మండు టెండలో వేచి ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది అవ్వాతాతలకి. నీ దరిద్ర పాలనలో
ఆ జన్మభూమి కమిటీ సభ్యులు అవ్వా తాతలు అవమానించారు. పెన్షన్ తీసుకోవడానికి వస్తే ఒక్క నెల రోజుల్లో ఆయనకి శాశ్వతంగా బుద్ధి వచ్చే ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి అని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అఖండ మెజారిటీలతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున సీట్లతో ముఖ్యమంత్రిని చేయటంలో మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాము. కోరునారి గున్నమ్మ 84వ వర్ధంతి సందర్భంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న మతోన్మాద ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరునారి గున్నమ్మ పోరాట స్ఫూర్తితో ప్రతిఘటనోద్యమాలు సాగాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోదనపల్లి కుసుమ పిలుపునిచ్చారు. 80 ఏళ్ల క్రితం బ్రిటిష్ ముష్కరుల పాలనా చర్యలను, జమీందారుల దుర్మార్గాలను ఎదిరించి వీరోచిత పోరాటం చేసి చరిత్రకెక్కిన పోరునారి సాసుమాను గున్నమ్మ 84వ వర్ధంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా వీరగడ్డ మందసాదరి గుడారి రాజమణిపురం గ్రామం వద్ద నిర్వహించిన పీఓడబ్ల్యూ నివాళి కార్యక్రమంలో కుసుమ మాట్లాడుతూ 1940లో ఏప్రిల్ 1న సాయం సంధ్య వేళ వీరమరణం పొందిన గున్నమ్మతో పాటు ఆ పరిసర గ్రామాల రైతులు గుంట బుదియాడు, గొర్లె జగ్గయ్య, కర్రి కాళీయుడు, శ్రీకాకుళం జిల్లా రైతాంగ ఉద్యమ చరిత్రలో వారంతా ధృవతారలయ్యారని అన్నారు. గున్నమ్మ అమరత్వాన్ని చాటి చెబుతూ గుడారి రాజమణిపురం గ్రామం ఆ తర్వాత వీరగున్నమ్మపురంగా మారిందని, 1988 సెప్టెంబర్ 10న గున్నమ్మ పేరిట ఈ యుద్ద భూమిలోనే నిర్మితమైన గున్నమ్మ స్తూపం కళింగ సీమలో వీరవనితల తెగువకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. గున్నమ్మ పోరాట చరిత్ర ఆ తర్వాత సాగుతున్న పోరాటాలకు బాసటగా ఉందని బాలకృష్ణ వివరించారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు కుత్తుం హేమక్క, జానకమ్మ, పుణ్యవతి, ఐఎఫ్టియు నాయకుడు పి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇచ్చాపురం నియోజకవర్గం కొర్లాం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కొర్లాం పంచాయతీలో హుకుంపేట, బ్రాహ్మణ కొర్లాం, నూకలూరు గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం చేసి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయని గెలిపించి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కొర్లాం పంచాయతీలో ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మనదాసు, మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చాపురం పట్టణంలో తప్పిన పెను ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని వికేపేట బలరాంపేట జంక్షన్ వద్ద గల పాత భవనాన్ని తొలగిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భవనాన్ని కూల్చుతున్న జేసీబీ వాహనంపై భవనం స్లాబ్ కూలి పడింది. భవనం స్లాబ్ జేసీబీ ముందు భాగంపై పడడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. రణస్థలం మండల టీడీపీ పార్టీ కార్యాలయానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు విచ్చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు మొదటిసారి రణస్థలం మండల టీడీపీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. వారికి రణస్థలం మండల టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇలాయిలో పలాస నియోజకవర్గ అభ్యర్థి సీదర్ అప్పలరాజును గెలిపించాల్సిందిగా ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి కోసం వలస వెళ్లిన నియోజకవర్గంలోని ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చిన సీదరి అప్పలరాజును గెలిపించుకోవాలని బిలాయిలోని వివిధ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. కంబాలరాయుడుపేట సర్పంచ్ వంక చిరంజీవి, దౌలపల్లి శ్రీనివాసరావు, లండ రుద్రమూర్తి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొని మంత్రి సీదరి అప్పలరాజును గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న ప్రముఖ న్యాయవాది అనిల్ రాజు. ప్రముఖ రాజకీయ నేతల కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న పలాస ప్రముఖ న్యాయవాది అనిల్ రాజు రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. నేటి వరకు ఆయా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ గుర్తింపు లేనందున తన అనుచరులు అభిమానుల కోరిక మేరకు రంగంలోకి దిగుతున్నట్లు ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు మద్దతు ప్రకటించారు. అందులో నేను రంగంలో దిగుతున్న స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి మద్దతు ప్రకటించడం, మీరు రాజకీయాలు రావాలి మంచి నిర్ణయం తీసుకుంది, ఇప్పటి నుంచి మేము రమ్మంటే మీరు రాలేదు, ఈరోజు రాజకీయాల ఒక శుభపరిమాణం ఖచ్చితంగా మా వంతు మేము సహకరిస్తున్నాం, పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఏమైనా దైవచేత మెలగుందో నాకు తెలియదు. దీనిపైన తుది నిర్ణయం తీసుకుని కొద్ది రోజులు తుది నిర్ణయం తీసుకుని అయితే సిద్ధపడుతున్నాను. ఇప్పటికైతే నా వరకు నేను మానసికంగా సిద్ధపడ్డాను పోటీకి. ఇంకొంతమంది ప్రజలతో వివిధ రకాల వర్గాలతో మాట్లాడి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో 70 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు మద్యం అక్రమంగా తరలిస్తుండగా చెక్పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని, సోమవారం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే బూరాడ జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు మద్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని, వారి వద్ద నుండి 70 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించినట్టు తెలిపారు. 70 మద్యం బాటిళ్లతో పాటు ద్విచక్ర వాహనం కూడా స్వాధీనపరుచుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ సిబ్బంది ఉన్నారు. వాలంటీర్ సేవల నిలుపుదల కుట్రపై నిప్పులు జరిగిన రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే తలుపు తట్టి అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేసిన వాలంటీర్ల సేవలు నిలుపుదల చేసిన దుర్మార్గమైన కుట్ర చంద్రబాబుదేనని, అతను చేసిన కుతంత్రానికి వృద్ధులు ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. సోమవారం జలమూరు మండలం టెక్కలపాడు బసివాడ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసే వాలంటీర్ల సేవలపై చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పనడంపై యువనాయకులు నిప్పులు చెరిగారు. పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు ఇలాంటి కుయుక్తులకు తెరలైపారని, ఏప్రిల్ 1వ తేదీన అవ్వాతాతలకు చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశాడని, అయితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఫూల్ చేయడానికి వృద్ధులు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డికి కృష్ణదాస్ కు మద్దతుగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ
గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టెక్కలపాడు బసివాడ పంచాయతీల్లో ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు యువకులు ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటా యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగ నాయుడుకు కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో ముంచెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.